हेलो भैया, हेलो। हाँ भैया, गुरतुनो गुरतुना ना भाई। अंते ना हाँ ये तो भाई आप दोन भाई पोतनो अच्छा, नेने पे तो नहीं ना भाई, इंस्टाग्राम मतलब ओवर किंटा ले हो ने ना अंटावा ले 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 भाई, मैंने मेरा चिंदन ఏంది భాయ్ మొత్తం డైలాగులు అట్లా కొడుతున్నావు కొట్టాను తీసుకుని కొట్టేస్తున్నా భాయ్, అంతేనా? అంతేగా ఏమైపోతున్నావు మొత్తం? దావట్లేదా మళ్ళా? సేమ్ ఏం కాదు కానీ భాయ్, దావత్ అంటే ఇస్తా దావత్ చేసి ఎప్పుడు భాయ్ 10K? ఇంకెప్పుడు? 10 2 రోజులు అనుకో ఇక, అంతేనా? ఈరోజు ఈరోజు 2 రోజులు బరాబర్ రెండు రోజులు వస్తాయి. ఏం భాయ్ మొత్తం ఏమన్నా చేతబడి గీతబడి చేస్తున్నావు? ఏంది మొత్తం సేమ్ గిట్ల అవుతున్నావు? లేదు బాయ్, కాంప్యూటర్ ఒకటి కొడితే అది నచ్చుతున్నాయి, ఆ లైక్ కొడుతూ వస్తున్నారు ఇక, అంతేనా? అంతే బాయ్. అప్పుడంటే లవ్ మీద ఉండే బాయ్, లవ్ 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 లేదు ఏం లేదు. ఏమో మళ్ళీ ఫేమ్ కావాలని ఏమన్నా చేస్తున్నావా? ఫేమ్ కావాలని ఏం చేస్తే, నేను ఏదో డైలాగ్ కొడుతున్నా వెళ్ళిపోతున్నది. ఏమో బాయ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నీ ఫాలోవర్స్ చూస్తే డైలీ డైలీ పెరిగిపోతూనే ఉన్నారు. అదే నేనే షాక్ అవుతున్నా బాయ్. ఫేక్ ఫాలోవర్స్ చేపించుకుంటున్నావు అండి? ఏటల్ ఫేక్ ఫాలోవర్స్ అబ్బా, అంత సేమ్ లేదు బాయ్ మన. అంతేనా బాయ్? మళ్ళీ ఇన్స్టాగ్రామ్ 10K వస్తుంది, వచ్చినాక నీ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేస్తావు ఇప్పుడు? అయ్యా అదే స్టోరీ బాయ్, ఏం చేయాలి అర్థమవుతలేదు కదా, ఏం చేయాలి చెప్పు నువ్వు. అయ్యా కాదు బాయ్, ఏమో మళ్ళీ నీ అకౌంట్ హ్యాక్ చేద్దామని చూస్తురుగా కొంతమంది. చూసి కానీ అంతా కాని పని బాయ్. అంతేనా? కరెక్ట్ ఫిట్టింగ్లు పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావుగా బాయ్. అవును అవును, అదే చూసా బాయ్, ముందే చూసి పెట్టుకున్నాం బాయ్. ఆల్రెడీ 3-4 ఆప్షన్లు ఆన్ చేసి పెట్టుకున్నా, ఆన్ చేసి పెట్టుకున్నా, కానీ ఇక దేవుని దయ వల్ల ఉంటే ఉంటుంది, పోతే పోతే పోకుండా. మనం మంచి మంది ఉన్నారుగా బాయ్, ఇంకా ఉన్నారు ఉన్నారు కానీ సడన్లీ ఏమన్నా అయితే ఎవరు రారు బాయ్. అదే రారు రారు అయితే నువ్వు కూడా అనేది ఎప్పుడు అందరూ మన వాళ్ళే అనుకోవద్దు. అదైతే నిజమే. ఇక ఏం చేస్తాం, పోతే దయా, పోతే ఉంటే ఉంటుంది, పోతే పోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మనం అంటే పబ్లిక్ తెలిసిపోయింది కదా, గుర్తు పడతారు అంటే శామ్ అంటే గుర్తు పడతారు కదా, మళ్ళీ శామ్ శామ్ బాయ్. మళ్ళీ నువ్వు వాల్యూమ్ తీపిస్తున్నావు చూడు, ఒకటి సాంగ్ మళ్ళీ ఒకటేనా, మళ్ళీ ఇంకో నేమ్ ఏపీయావా? ఇంకోటి వస్తుంది బాయ్, మెయిల్ వస్తా అని కూడా ఆల్రెడీ ఇచ్చిన, ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది. బాయ్ ఇప్పుడు ఇన్స్టాలో నువ్వు డైలాగులు ఎక్కువ కొడుతున్నావు, అప్పుడే కన్నా ఇప్పుడు ఎక్కువ కొట్టేస్తున్నావు డైలాగులు, అవన్నీ కాపీ డైలాగులు కొడుతున్నావు బాయ్, లేకపోతే నువ్వు ఓన్గా క్రియేట్ చేస్తున్నావా? కాపీ ఏం కొడతలే, అంటే ఇప్పుడు మన లైఫ్ లో జరుగుతుంది చూడు బాయ్, అట్లా కొట్టేస్తున్నాయి. ఇక మన ఫ్రెండ్స్ తో బయటికి పోతామా, మామయ్య పిల్ల చూడు ఎట్లా ఉందా అంటే, అరే మామయ్య డైలాగ్ వచ్చేసిందా కదా మైండ్ లో కొట్టేసా, రేపు రేపటి దినం కొట్టేస్తాయి. అంతేనా? అంతే, కొట్టేస్తారు. కొంతమందిని అడిగితే అన్ని కాపీ డైలాగులు కొడుతుండు, అంటే హిందీలో తెలుగులో కొడుతుండు ఇట్లా అంటారు. మళ్ళీ అయ్యా హిందీలో అసలు హిందీ డైలాగ్ వింటా గానీ కాపీ కొడదామని చూస్తా గానీ అది రాదు నాకు, అసలు కాదు పని, అందుకే కొడతలే. ఇక అన్ని ట్యాగ్లే కొడుతున్నా. అన్ని నువ్వు అన్ని ఓనే కొడతావు బాయ్? అన్ని ఓనే కొడతా. ఇప్పుడు ఏమైందంటే లవ్ కొడితే లవ్ లవ్ అంటారు, బ్రేకప్ కొడితే బ్రేకప్ అయింది అంటారు, అందుకే ఫ్రెండ్స్ కోసం కొట్టేస్తున్నా. ఇక ఇప్పుడు మొత్తం ఫ్రెండ్స్ తోటే నడుస్తా అంటావు? అంతే, ఇప్పుడు లవ్ తీసిన ఇలా పోతుంది బాయ్ అంటారు, బ్రేకప్ అయినా బ్రేకప్ అయిన బ్రేకప్ డైలాగులు కొడుతున్నా అని చెప్తే, అందుకే ఇక ట్యాగ్ ఫ్రెండ్స్ అని కొడుతున్నాయి. ఇక మొత్తం ఫ్రెండ్స్ అంటావు? ఫ్రెండ్స్ అంటాం, ఇక లవ్ మనకు సెట్ కాదు. అంతేనా? అంతే, కొట్టేది 2-3 కొడతా లవ్, ఫెయిలియర్ కూడా, కానీ ఇక ఎక్కువ ఫ్రెండ్స్ కొడుతున్నాయి ఈ మధ్య. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అంటే హేటర్స్ కూడా కొట్టినావు బాయ్? అంటారు బాయ్. వాళ్ళ 10K సెలబ్రేషన్ ఎట్లా చేస్తున్నావు బాయ్? అదే ఇక రేపు ఎల్లుండి తీయాలి, ఫస్ట్ వీడియో తీసి పెట్టుకుంటా. ఇక సెలబ్రేషన్ ఏం మామూలుగానే చేద్దాం, సెలబ్రేషన్ బర్త్డే వస్తుంది, బర్త్డే చేద్దామని చూస్తున్నాయి. అంటే ఎట్లా చేస్తావు బాయ్? మొత్తం 10 ఇంటేజ్ చేస్తావు మొత్తం పెద్ద ఏంటి సెలబ్రేషన్? 10K
అట్లా కాదు బాయ్, కొంచెం వేరే కాన్సెప్ట్ ఆలోచించిన. అందరూ ఏమంటే ఇప్పుడు పార్టీ బాంబు వేసి 10 కేలు చెప్తారు కదా, కేక్ కట్టి మనం ఎట్లా ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ తీసి దాని తర్వాత కొడదామని చూస్తున్నా. అంతేనా? నా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా ఫెయిలియర్ నుంచి సక్సెస్ వస్తుంది చూడు బ్రో, అదొకటి చేసి మళ్ళీ లాస్ట్ కి మన 10K తీద్దామని చూస్తున్నా. బాయ్ ఇప్పుడు నీకు ఇన్స్టాలా 10K టార్గెట్ ఆ, లేకపోతే ఇంకా ముందు ఏమన్నా ఉందా టార్గెట్? అసలు ఉంది అని దయవాళ్ళు వచ్చింది అనుకో, ఖుషి అనుకో. అంతేనా? ఇన్స్టాగ్రామ్ ఎంత? 100K అంతే చాలు నాకు. 100K ఖుషి అంతేనా? ఇప్పుడు ఎట్లా అంటే బ్రో, 100K లేకున్నా సరే మనం వండుకున్నా లేచినా ఒక 1,000 2,000 లైక్లు వస్తే చాలు. అంతే, మనల్ని గుర్తుపడితే చాలు అంటావు. అంతే చాలు, ఇక గుర్తుపడి అరే ఇట్లా పోయినాం అరే శ్యామ్ అన్నారా వీడియో చేశాడు అంటే చాలు, ఆ పేరు ఉంది ఆ చాలు మనకి. కాదు మళ్ళీ ఇప్పుడు 10K దగ్గర వచ్చిన మళ్ళీ నేను గుర్తుపడతారా బాయ్? బయటకి పోతే పడతారు పడతారు బాయ్, ఎందుకు పడతారు, పడుతుంది మధ్య బాగానే పడుతుంది. అంతేనా? బాయ్స్ కన్నా గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంట, నిజమేనా? గర్ల్స్ ఉంది బాయ్, గర్ల్స్ లేదు గర్ల్స్ ఉంది. ఏమో బాయ్, బాయ్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే బయటకు పోయినాం అనుకో, నేను ముందు వెనక నుంచి అరే శ్యామ్ బ్రో కదా శ్యామ్ బ్రో అని చెప్తారు, అదే కలిసి ముందున్నారు అనుకో కలిసి చెప్పారు అని అంటే వాళ్ళకి తెలుసు అని చెప్పారు వాళ్ళు. ఎందుకు యాటిట్యూడ్ మళ్ళా నీ ముందు వాళ్ళు చెప్తారు అట్లానా? వాళ్ళు చెప్పరు అట్లా, చూసిన నిన్న మొన్న మస్తు చూసిన అట్లా చెప్పలే అని వాళ్ళకి తెలుసు అని చెప్పలేదు ఆరు ముంగట. అంతేనా? చిన్న స్మైల్ ఇస్తారు ఊకుంటారు, ఇక బాయ్స్ ఏమో చెప్పేస్తారా శ్యామ్ అన్న నమస్తే అని చెప్తారు. అంతేనా భయ? అదే నచ్చారు మన బాయ్స్ అయిన ప్రేమ అంటే. మళ్ళా గర్ల్స్ ఏంటంటే మాట్లాడితే అబ్బాయిలతో చీప్ అయిపోతామని. ఏమో అంటే చూడు బ్రో, నేను అన్నయ్య బ్రో అంటే రిప్లై ఇస్తా, అదే బేబీ కన్నా అంటే రిప్లై ఇయ్య అసలుకి. అంతేనా? మళ్ళీ అట్లా వాళ్ళని వేసిరా మామ నీకు ఏంటి మెసేజ్ గర్ల్స్ చేసిరో? మొన్న రీసెంట్ లో ఒక స్టోరీ అయింది బా, అయితే ఆ పిల్ల నాకు తెలియదు, ఒక పిల్ల మా ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నాము ఎక్కడో నాకు తెలియదు, అసలు నాకు తెలియదు కూడా తెలియదు అమ్మ, మా పోరాడు అన్న సీత నాకు నాకు లింక్ లేదు ఆమె ఏం లేదు, మా పోరాడు అన్నగా నాకు ఇక ఫ్యూజ్ ఎగిరిపోయింది, నేను మొత్తం ఎప్పుడు చాట్ చేసిన నా పోరాడు ఎట్లా అంటుందని ఆడేమో బాయ్ మీ పిల్ల మీ పిల్లనా అంటే నాకేం తెలుసు బాయ్ అని చెప్పిన. అంతేనా? నా అన్నయ్య గర్ల్స్ కి రిప్లై లే అంటే భయం అవుతుంది నాకు. మళ్ళీ ఇంటికి ఏడొస్తారా అని అంటావా? ఇంటికి ఏడొస్తారు అని కాదు అని క్యూ కట్టేస్తారు నీకోసం. బా క్యూ కట్టేస్తారు నీకోసం? క్యూ అంత లేదు అంటే ఒక ఇట్లా పేరు పడిపోతాను భయం వేస్తుంది అంటే. ఇప్పుడు నువ్వు 10K కొట్టేసినావు కదా, ఇప్పుడు ఇంకా 2 డేస్ అయితే అయిపోతుంది, మళ్ళీ ఏం మన దోస్తులే దూరం ఇట్లా ఏమన్నా అయిందా బాయ్ స్టోరీ? అంటే ఇప్పుడు నువ్వు ఫేమ్ అవుతున్నావుగా బాయ్, అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు తీసే ఫస్ట్ తీసేటప్పుడు వీడియోలు దోస్తులు తీసులు అందరు వచ్చి తీసేటోళ్ళు, అంటే ఇప్పుడు ఇంకా తీస్తుంటే ఫేమ్ అవుతుంటే మనకు దగ్గర ఉన్న దూరం గిట్ట ఏమన్నా అయిందా స్టోరీ అట్లా? ఏం లేదు, మనల్ మనల్ మనతో ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. అంతేనా? ఎట్లున్నా అట్లనే ఉందా? ఎట్లుంది అట్లనే ఉంది మా అంటే కొంతమంది అంటే వర్క్స్ ఉన్నాయా బ్రో ఇప్పుడు కాలేజ్ లో, మనం డిస్టర్బ్ చేసాడు ఎందుకని మనమే తీసుకుంటున్నాం ఇక. మామ అప్పుడు ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు డైలీ 2 వీడియోస్ అట్లా వదిలేటో, ఇప్పుడు ఎన్ని వదులుతున్నావు? ఇప్పుడు 1-2 అంతే. అంతేనా? ఎట్లా వదిలినా ఫేమ్ అవుతున్నావుగా ఇప్పుడు. అంటే బ్రో అప్పుడు తీసేటోళ్ళు ఉండే బ్రో, తీసేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. సరే మామ నీకు ఒకటి తెలుసా బ్రో, ఇది రికార్డింగ్ చేస్తున్నా. రికార్డింగ్ ఇది మళ్ళా? అంతేనా? యూట్యూబ్ లో చిన్న చిన్నగా వేసేస్తా ఇప్పుడు. సరే మామ ఫోన్ చేస్తా, మళ్ళా 10K కొట్టేసి వస్తున్నా దావత్ ఇచ్చేసేయి. ఓకే వచ్చేసే బాయ్.